नमस्ते वेलकम टू वार रूम नेनु बलराम राजन्न बिड्ड कन्नीरु मुन्नीरु अयिंदि इवला इटीवलि कालंलो जरिगिन परिणामाल नेपथ्यंलो इवला शर्मिल सुदीर्घ प्रेस कॉन्फ्रेंस अड्रस चेसिंदि प्रेस लो इवला अनेक विषयालनु अड्रस चेसिन परिस्थिति अनेक अंशालनु आमे लेवनेत्तिन परिस्थिति ముఖ్యంగా ఇటీవలి కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు జరుగుతున్న మాటల యుద్ధం లేఖల యుద్ధం ఏదైతే మనం చూసామో ఆ వ్యవహారంలో ఫస్ట్ టైం నోరు విప్పారు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి ఆ సందర్భంలో కొంత భావోద్వేగానికి గురయ్యారు అమ్మను నాన్నను గుర్తు చేసుకొని ఆ పరిణామాలన్నీ గుర్తు చేసుకున్న షర్మిల భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది అన్న కోసం తాను ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యాను అని చెప్పి చెప్పారు అన్న కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ తన దగ్గర ఉందని చెప్పి చెప్తూనే అన్న నాయకుడో సాడిస్టో తేల్చుకోవాలని చెప్పనంటూ వైసీపీ నేతలకు ఆమె సజెషన్స్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా కనిపించింది ఇది ఈ రకంగా ఇటీవల కాలంలో వరుసగా వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఆస్తుల గొడవ కొనసాగుతున్న పరిస్థితి వాటికి సంబంధించి ఇద్దరి మధ్య లేఖల వ్యవహారం ఉంది వాటికి సంబంధించి ఆ లేఖలన్నీ కూడా ఇటీవల కాలంలో బయటికి రావడం నేతలంతా మాట్లాడుకోవడం ఈ పరిణామాలన్నిటి మీద మొన్న జగన్ రెస్పాండ్ అయ్యారు జగన్ గారు రెస్పాండ్ అవుతూ ఆయన ఇదంతా గర్ గర్ కి కహాని అని చెప్పనంటూ కామెంట్ చేసిన పరిస్థితి గర్ గర్ కి కహాని అని చెప్పనంటూ ఆయన చేసిన కామెంట్ మీదే అభ్యంతరం వ్యక్తం చేశారు షర్మిల గారు ప్రధానంగా గర్ గర్ కి కహాని అని చెప్పనంటే అమ్మను కోర్టుకు లాగేంత దుర్మార్గులు గర్ 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 గర్లో ఉంటారా అని చెప్పనంటూ ఆమె క్వశ్చన్ చేశారు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ మీద కూడా ఆమె సీరియస్గా ఫైర్ అయిన పరిస్థితి నిన్న ఫస్ట్ టైం వైవి సుబ్బారెడ్డి ఆస్తుల వ్యవహారం మీద మాట్లాడారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడానికి కారణమేమో కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఆ రోజుల్లో అక్రమ కుట్రపూరితంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ ని అటాచ్ చేస్తే అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ల కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నుంచి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి కాపాడుకోవటం కోసమే వాస్తవాలు తెలియజేయటం కోసమే నేషనల్ ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేయటం జరిగింది కానీ వాళ్ళు దుష్ప్రచారం చేసే విధంగా తల్లిని చెల్లిని దురుద్దేశపూర్వకంగా కోర్టుకి ఇచ్చాలని మాత్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తులు ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిల్లో నిజంగానే షర్మిల గారు లీగల్ గా వాటా ఉంది అని ఎందుకు ఈడీ సిబిఐ వాళ్ళు షర్మిల గారి మీద కేసులు పెట్టలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టారు ఒక జగన్మోహన్ రెడ్డి గారే జైలుకు పోయి 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది రైట్ ఇదే లాజిక్ మీద చాలా సీరియస్ అయ్యారు షర్మిల గారు ఇవాళ వైవి సుబ్బారెడ్డి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నది ఆమె ప్రధానమైన అభ్యంతరం ఈరోజు ఏదైతే భారతిరెడ్డికి సంబంధించి భారతిరెడ్డి విషయంలో కూడా ఆమె క్వశ్చన్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు మరి నిజంగా ఆస్తులు వైఎస్ షర్మిలకు సంబంధించిన ఆస్తులు కూడా ఉండుంటే మరి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే జైల్లో ఎందుకున్నాడు అని చెప్పి ప్రశ్నించిన వైవి సుబ్బారెడ్డికి ఆమె చాలా స్పష్టంగా మరి భారతి పేరు మీద ఆస్తులు ఉన్నప్పుడు భారతి జైలుకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పనంటూ క్వశ్చన్ చేసిన పరిస్థితి రైట్ ఫస్ట్ ఒకసారి అసలు జగన్ వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఒకసారి షర్మిల ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం ఫస్ట్ వైట్ ప్లీజ్ నేనైతే నేను చెప్తున్నది నిజము అని నేను ప్రమాణం చేయగలను సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెప్తున్నది నిజము అని ఆయన ప్రమాణం చేయగలరా ఈరోజు మీరందరున్నారు మీడియా ద్వారా ఎంతోమంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు వీళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ అయితేనేమి సాక్షి అయితేనేమి ఇలాంటి వాటిలన్నింటిలో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి మ్యాండేట్ ఇది నిజమని నా బిడ్డల మీద ఈరోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇదే కాదు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగా ఆ ఆఖరి రోజుల్లో నాన్న ఒకరోజు పాపకి ఇంకా తన ఆస్తులు తన షేర్స్ పాప పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదే అని బాధపడి అడిగితే ఆ రోజు జగనన్న గారు 3 అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్న జగనన్న గారు నాన్నకిచ్చిన మాట నాన్న ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్ళల్లో
నేను మొదటివాణ్ణి అన్నాడు. డోంట్ వరీ డాడ్ అన్నాడు. ఇది నిజమని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈ రోజు చెప్తున్నా. ఆస్తులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారి కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారట. మరి ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్ళాలి కదా అన్నారు సుబ్బారెడ్డి గారు. మరి ఆ లెక్కన ఆస్తులు భారతిగారి అయితే భారతిగారు కూడా జైలుకు వెళ్ళాలి కదా. మరి ఇన్ని రోజులు ఆస్తులు షేర్లు భారతిగారి పేరు మీద ఉండి కూడా భారతిగారు జైలుకు వెళ్ళలేదు కదా. ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి. రైట్. ఇది ఆమె ప్రధానంగా చెప్తున్న మాటలు. అయితే ఇంకొక మాట ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పర్యటనలో చేసిన కామెంట్స్ మీద సీరియస్గా రియాక్ట్ అయ్యారు. గర్గర్కి కహాని అన్న పదం మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి, దానికి ఆమె రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది. గర్గర్కి కహాని అన్నారు. ఏదండి గర్గర్కి కహాని? కన్న తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్గర్కి కహానియా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉన్నారా ఈ రూమ్ లో? ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ. ఇది గర్గర్కి కహాని అన్నారు. అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే. అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా? మీకు ఇమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయమ్మ గారిని రాజశేఖర రెడ్డి గారి భార్యను కోర్టుకు ఇడ్చారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇది చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది ఈరోజు. రైట్. ఇవి ప్రధానంగా శర్మిల గారి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె పూర్తిగా ఎమోషనల్ అయ్యారు. ఆమె కంటితడి పెట్టుకున్న పరిస్థితి, ఈరోజు ఇటువంటి రోజు వస్తుందని చెప్పి తాను ఎక్స్పెక్ట్ చేయలేదంటూ చెప్తూనే ఇవాళ చాలా విషయాలను ఆమె మీడియా ముందు చెప్పిన పరిస్థితి. రైట్. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. జగనన్న బాణం బూమరాంగ్ అని చెప్పన్న అంశం మీద ప్రధానంగా మనం డిబేట్లోకి వెళ్తున్నాం. దీంట్లో మనతో జాయిన్ అవుతున్నారు షేక్ సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొత్త చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నేత, అదేవిధంగా రామబ్రహ్మం చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఫస్ట్ మనం మొదలు పెడితే షేక్ సైదా గారితోనే మొదలు పెడదాం. సైదా గారు, ఇంత ఎమోషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ముఖ్యంగా చాలా కాలం ఓపిక పట్టినట్టుగా కనిపించింది షర్మిల గారు. తను అంటే కేవలం లేఖలు కూడా అవి కూడా బయటికి ఎట్లా వచ్చాయి అన్నది ఆమె తను రిలీజ్ చేసినట్టుగా అయితే ఎక్కడ చెప్పుకోలేదు. నిన్న మాత్రమే ఒకటి బహిరంగ లేఖ రాశారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. వైవిసిబ్బా సుబ్బారెడ్డి గారి లాంటి వ్యక్తి తన మీద అభాండాలు వేయడం మీద తను అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంత ఎమోషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు సైదా గారు? మీకు పెద్దలు వైసీపీ నాయకులు చిన్నప్రెడ్డి గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సోదరులు బ్రహ్మం చౌదరి గారు, అలాగే 60 వీక్షులందరూ కూడా నమస్కారం, శుభ సాయం. నిజంగా బలరాం గారు ఏ ఆడబిడ్డకి రానటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజన్న బిడ్డకి రావటం దురదృష్టకరమైంది. ఎందుకంటే రాజన్న గారు కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పనులు చేసి అన్ని వర్గాల ప్రజల్లో, రైతులు, దళితులు, బీసీలు, మహిళలు, యువత, అన్ని రంగాలలో ఎన్టీ రామారావు గారు సరసన నిలబడ్డటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వాస్తవం అలాంటి నాయకుడి యొక్క కుటుంబంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మరి బజార్ను పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గత 4-5 రోజులుగా మీరు చూసినట్లయితే ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించి మరి ఏం జరిగిందో కూడా మనం చూసాం. ఎప్పుడో 2021 2019 MOU రాసి దానికి అనుసంధానంగా మరి 2021 ఈ యొక్క సండూర్ పవర్, సరస్వతి సండూర్ పవర్ సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఒక్కొక్క షేర్ 10 రూపాయలు ఇవ్వగలటువంటి షేర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు 40,50,000 రూపాయలు ఇవ్వగల షేర్స్ ని మరి తన తల్లి విజయమ్మ గారి పేరుతో ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా? గిఫ్ట్ డ్రాక్స్ వాస్తవం కాదా? అలాగే మరి
మన భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ విజయమాయ గారి కోడలైనటువంటి భారతి రెడ్డి గారు కూడా అదే రోజున జూలై 26, 2021వ తేదీన మరి ఈ యొక్క విజయమ్మ గారికి 76,49,000 రూపాయలు ఇలువ గలటువంటి ఒక్కొక్క షేర్ 10 రూపాయలు ఇలువ గల మరి షేర్స్ ని మరి డిప్యూటీగా రాసింది వాస్తవం కాదా? అలా జరిగినప్పుడు ఎందుకు ఈ విధంగా వీళ్ళు తీర్చులాడుతూ ఉన్నారు? ఎందుకు ఈరోజు ఎన్సీఎల్టీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి? సరే గమనించాలి, ఇవన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు. ఈరోజు చెప్తా ఉంది షరిమలమ్మ గారు, మరి నిన్న మొన్న ఆమె చెప్పింది, ఆ బహిరంగ లేఖ రాసింది ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా, నా బిడ్డల నేను బైబిల్ సాక్షిగా, నేను నమ్మే యేసు ప్రభు బైబిల్ సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను, మీరు రమ్మని చెప్పి అడిగింది. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు పేరు నాని మాట్లాడుతూ ఆమెను ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా దూషించారో, ఏ విధంగా ఆమెని నేరస్తురాలుగా చిత్రీకరించి మాట్లాడారో మనం చూసాం. ఈరోజు ఆమె క్లియర్ గా మాట్లాడింది, ఆ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే షరిఫులమ్మ కాదు ఇక్కడ, ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో, తెలుగు ప్రజల హృదయాల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బజార్ కీడ్చింది ఎవరు? దీని గురించి చెప్పాలా? ఈరోజు నవమోతాలు కడుపులో పెట్టుకుని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి కన్న తల్లిని నీ షేర్స్ కోసం ఎన్సీఎల్టీకి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి మీరు కోర్టు పోని ఇచ్చారంటే ఏమనాలా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని? అది కూడా కాదు, ఇది ఘర్ఘర్కి కానీ అని చెప్పి నువ్వు వల్లే వేస్తున్నావంటే, నువ్వు నీతిని బోధిస్తున్నావంటే, ఇదంతా సహజం అని చెప్పి ప్రజలను నమ్మించే పరిస్థితి చేస్తున్నావంటే నేనేమనాలా? ప్రజలు ఏ విధంగా నిన్ను ఆదర్శంగా తీసుకోవాలా? నీలాగనే బ్రహ్మం చౌదరి సైదా లేక చెన్నబ్రెడ్డి అన్న తల్లు అందరి మీద కోర్టులు చేయాలని ఆస్తుల కోసం నేను యువత ఆ విధంగా ఆదర్శంగా తీసుకోవాలనా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు తమ తల్లిదండ్రులని ఇబ్బందులు పెట్టి కోర్టులకి బోన్లు ఎక్కించాలా? ఇదేనా నీ ఆదర్శం? ఇదే నీ పాలన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాలనలో నీకు వచ్చినటువంటి అనుభవం? ఒక ఆడబిడ్డని ఏడిపిస్తున్నావంటే ఏమనాలి? సొంత చెల్లి, నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి ఈరోజు చివరికి తన బిడ్డల మీద కూడా, తన కన్న బిడ్డల మీద కూడా ప్రమాణం చేస్తున్నాను రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉంది. వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారికి ఆమె ఈరోజు చిన్నావు దాన్ని సమాధానం చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి గారు ఈ రాజకీయ ప్రాపకం కోసం, ఈ ఆస్తులు దన్నుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన చేసుకోవడం కోసం మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై షరిమిలమ్మని కంట కన్నీరు పెట్టించారంటే ఇది ఎంతవరకు ఏమనుకోవాలని? సైదా గారు ఇక్కడ ఇంకొక విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కూడా వైసీపీ నేతలంతా చెప్తుంది ఒకటి, ప్రధానంగా ఇదంతా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, ఖచ్చితంగా ఈ షేర్లు అమ్మడం ద్వారా రేపు వైలేషన్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది, హైకోర్టులో ఆల్రెడీ వీటి మీద స్టే ఉంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళొకసారి జైలుకు పంపడానికి టీడీపీ చేస్తున్న కుట్రలో భాగం అవుతున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా ఇద్దరిని, షర్మిల గారిని, విజయమ్మ గారిని ఉద్దేశించి నిన్న పేరు నాని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. బలరామ్ గారు ఇదంతా బూటకం నాటకం. ఎందుకంటే మీరు గమనించాలి, సండూరు పవర్ సంబంధించి ఈడీ అటాచ్మెంట్ లో కేవలం 32 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఇట్ ఈస్ క్లియర్ షేర్స్ ఎక్కడా లేవు. అలాంటప్పుడు ఈయన ఎట్ట తెలుగుబో, ఎట్ట బెయిల్ రద్దు అవుతుంది దీనికి? దీనికి సమాధానం చెప్పాలా? ఏదో మాయ మాటలు చెప్పడం, ఆయన ఒక లాజిక్ పాయింట్ కూడా మాట్లాడాడు, మరి ఆస్తుల్లో వాటా ఉంటే ఆమె ఎందుకు జైలుకు పోలేదు, జగన్ 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కదా అని మా శరీరంలోని కౌంటర్ ఇచ్చింది. మరి ఈరోజు విజయమ్మైన భారతి గారి పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయి కదా, మరి ఆమె ఎందుకు జైలుకి వెళ్ళారని దాన్ని సమాధానం చెప్పాలి ముందు. అది ఒకటి. తర్వాత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల పాలనలో ఆయన చేసినటువంటి అక్రమ కార్యక్రమాల మీద ఈరోజు సిఐడి రాష్ట్రంలో విచారణ జరుపుతూ ఉంది, అనేక కేసులు ఆయనకి గొంతుకు చుట్టుకోబోతా ఉన్నాయి, ఏదో ఒక విధంగా ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం.
లేని పక్షంలో మరి ఈ యొక్క ఈడీ కేసులు ఏదైతే ఉన్నాయో 12-13 కేసులు అవి గనక మళ్ళీ ట్రయల్స్ కి వచ్చేసినటువంటి పరిస్థితి వచ్చి ముందుకు వచ్చినట్లయితే మీన బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉంది. అందుకనే ముందుగానే వ్యూహాత్మకంగా ఈ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎందుకంటే మనం చూసాం ఈరోజు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టి ఈరోజు షరిమిలమ్మని ఈ విధంగా మాట్లాడటం ఎందుకంటే దుర్మార్గం ఉందా? మీ రాజకీయ ప్రాపకం కోసం ఈ యొక్క గోవెన్స్ ప్రచారం చేయటం అనేది సమంజసమా? ఒక ఆడబిడ్డ మీద ఈ విధంగా నిందలేయటం సమంజసమా? షరిమిలమ్మ గారు బొమ్మ కాదు, లేక చంద్రబాబు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, ఇంకోటి చెప్పినటువంటి ఇదేది మనస్తత్వం కాదామా? యెస్ సర్. ఇంకా డైనమిక్ లీడర్ ఎవరి తలవంచినటువంటి రాజన్న బిడ్డ మీకు చంద్రబాబుకి జగన్కి తలవంచుతా అనుకుంటున్నారా మీరు? ఆమె పోరాట పట్టుదల నాయకురాలు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే 33,200 కిలోమీటర్లు ఎండనక వాననక రయ్యనక పగలనక తన చిన్న బిడ్డల నిద్రని ఇంటికాడ వదిలిపెట్టి భర్తను వదిలిపెట్టి పాదయాత్ర చేసి మీ పార్టీని కాపాడిందే? యెస్ సార్. మీకు ఇంకా కొద్దిగానే జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అలాంటి బిడ్డను ఆ రోజు మీరు ఏమన్నారు? అమ్మా షర్మిలమ్మ నువ్వు నా చెల్లెలివి కాదు, నా పెద్ద కూతురు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడే భారత హక్కును చేర్చుకొని వాటేసుకొని వదిలేమ్మా అని చెప్పి మరి ఆ రోజు ఆప్యాయత ఒలకపోసిందే? ఈరోజు షర్మిలమ్మ గారు రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఈ రాష్ట్రంలో ఓటమి పాలై ఆమె మాట్లాడినటువంటి తీరుని మీరు జీర్ణించుకోలేక ఈమె రాజకీయాల్లో ఉంటే మనకు అడ్డంకి అని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం కోసం ఈ ఎంతవరకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా బ్రహ్మం గారు. మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మనం వైసీపీ రియాక్షన్ తీసుకుందాం. వైసీపీ రియాక్షన్ తీసుకోవడానికి ముందు షర్మిల గారు ఒక మాట మాట్లాడారు, జగనన్న కోసము ప్రాణం ఇచ్చే అంత ప్రేమ తనకు ఉంది అని చెప్పి చెప్పారు. బైట్ నెంబర్ 4 ఒకసారి ప్లే చేయండి, ఒకసారి చూద్దాం. శర్మిల గారు బైట్ ప్లీజ్, బైట్ ప్లీజ్. పాదాలలో నొప్పులు ఉన్నాయి, అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక, లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అంత కష్టపడింది అమ్మ. నేను కూడా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు, సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలిసినా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. అమ్మకైతే మోకాల నొప్పులు ఉన్నాయి. ఎస్, చిన్నపరెడ్డి గారు జగనన్న అంటే అంత ప్రాణం ఆమె ఎంత క్లియర్గా చెప్పారు. అవసరం అనుకుంటే నా ప్రాణం పోతుంది అనుకున్నా అక్కడికి వెళ్ళమని చెప్పి జగనన్న చెప్పుంటే వెళ్ళిపోయేదాన్ని, అంత ప్రేమ ఉండేదని చెప్పి చెప్తుంది. అంత ప్రేమ ఉన్న చెల్లిని ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు అన్నదే సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. 6TV వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అబ్బా ఏమి చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్య ఆ రోజు 16 నెలలు జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ షర్మిలమ్మ గారు దానికి ఒక చీఫ్ గా అయ్యి ఆ చీఫ్ గా ఆమె ఆ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాలు వేసుకొని తిరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి సహకరించినటువంటి పార్టీలని ఆ పార్టీలలో చేరి ఆ పార్టీ జెండా మోసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విధానాన్ని చూశాం. మన కాంగ్రెస్ వారు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిని చూసుకోవటం లేదనే మాట మాట్లాడారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణమైనా ఇస్తాను, నాకు అంత ప్రేమ అని. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలంటే కూడా అంతకన్నా ప్రేమ ఎక్కువ కాబట్టి నీకు గౌరవంగా ప్రేమపూర్వకంగా 200 కోట్ల రూపాయల ఆస్తులని ఇచ్చి 4 కంపెనీల్లో నీకు 40% వాటాని 2021లో రాసి ఒక్క ముక్క కూడా ఏ రోజు కూడా నా చెల్లెలకి ఎంత ఇచ్చాను అని చెప్పేసి చెప్పుకోనటువంటి గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు.
అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మీరేదో ఏడుస్తూ కన్నీరు గారుస్తూ మీడియా ముఖంగా మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం పాదయాత్ర చేశాను నేను, ఎంతో కష్టపడ్డాను అని. నువ్వు కష్టపడేది ఏందమ్మా తల్లి? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కాలికి బలపం కట్టుకొని తిరిగాం. నీవు ఒక్కదాని పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలా? నీవు పాదయాత్ర చేసావు, సంతోషం, పార్టీలో ఉన్నావు, తిరిగావు, కష్టపడ్డావు. అలాగే మేము కూడా కష్టపడ్డాము. మీరు తిరగటం ఏం తల్లి? మీరు సొంత చెల్లెలుగా మీ అన్నని ముఖ్యమంత్రి చేయాలన్న తపనతోటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేస్తే మేము కూడా పాదయాత్ర చేసా. నేను పాదయాత్ర చేశా 3200 కిలోమీటర్లు మీరు తిరిగాను అన్నారు. 3648 కిలోమీటర్లు నేను తిరిగా. నేను నా పెళ్ళం పిల్లలందరినీ వదిలిపెట్టి 14 నెలలు జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగా. ఏం మాకేం అవసరం ఉందమ్మా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అన్యాయంగా 14 నెలలు జైల్లో వేశారని చెప్పేసి 16 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి మేమందరం కూడా బాధపడ్డాం. మేమేం ఆశించి చేయలేదే. నీకన్నా 200 కోట్ల రూపాయలు ఇచ్చాడు, 40% వాటా ఇచ్చాడు, సొంత చెల్లెలు కడుపున పుట్టావు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా డీబీటీ ద్వారా వచ్చిన ఇది తప్పితే మాకేం రాలేదే తలా 200 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చెల్లెవు కాబట్టి ప్రేమపూర్వకంగా నీకు ఇచ్చాడమ్మా తల్లి. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు పెద్ద పెద్ద శాపనార్థాలు పెట్టావు. ఏమమ్మా ఇంత శాపనార్థాలు పెట్టే అంత పాపం ఏం చేశారమ్మా? కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఆడుతా ఉంటే తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్య ఆడిస్తా ఉంది. ఈ రోజు స్క్రిప్ట్ కూడా ఎందుకు రాశారో తెలుసా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంపించినటువంటి స్క్రిప్ట్ని చదువుతూ నువ్వు కన్నీరు గారుస్తా ఉన్నావు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి విషయాలన్నీ ఇవన్నీ కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న విషయాలు, ప్రతి ఇంట్లో ఉండేటటువంటి గరుగరుక కహానీలు అని చెప్పేసి ఉండేటటువంటి విషయాలే, అందరి ఇళ్లలో ఉండేటటువంటి విషయాలేనని చెప్పి చెబుతూ దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలని ఎలా బయటకు వచ్చినాయి అమ్మాయి? అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి, మీరు రిలీజ్ చేస్తే వచ్చినాయి కదా. 2021లో ఆస్తులు ఇచ్చినప్పుడే చెప్పుకోలే. ఇవాళ అనవసరంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం, ఇంటి గుట్టును బయట పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందమ్మా. మెయిన్ ఆంధ్రజ్యోతిలో ఈనాడు పేపర్లో ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఛానల్లో వీటన్నిటిలో కూడా బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటూ ఈ షర్మిలమ్మ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు పెట్టి ఆట ఆడింది వాళ్ళమ్మా, మేం కాదు. ఎక్కడి నుంచి మీరు ఇస్తే తప్పితే ఎక్కడి నుంచి వచ్చి ఆ కాగితాలు? ఓకే, కానీ మీరు చెప్తామన్నారు కదా చిన్నప్రెడ్డి గారు, ఆమె చెప్పిన ఒక సీరియస్ అభ్యంతరము గర్గర్కి కహాని అని చెప్పన్నారు. గర్గర్కి కహానీలో ఏ దుర్మార్గుడు, ఏ దౌర్భాగ్యుడు ఇవాళ అమ్మను కోర్టుకు లాగడు అని చెప్పి ఆమె ఒక మాట అన్నారు. దానికి ఏమైనా సమాధానం ఉందా మీ దగ్గర? సార్ ఇప్పుడు స్క్రిప్ట్ రాపించిన తర్వాత, రాసిన తర్వాత ఏదైనా మాట్లాడతారు. ఒక పెద్ద సైతాను పట్టినటువంటి ఒక పెద్ద సైతాన్ని వెంటబడి తిరుగుతా ఉంది వాళ్ళ వెనక, ఆమె వెనకాల. ఆమె అమాయకురాలు అయినప్పటికి కూడా ఆ సైతాను ఆడిచ్చేటటువంటి ఆటలో పావుగా మారిపోయింది. ఆమె ఏ మాటైనా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని. చివరికి ఏ మాట అయినా సరే, ఏ తల్లి అయినా సరే కడుపున పుట్టిన కొడుకుని చంపుకుంటుందా అనే మాటలు కూడా మాట్లాడేదా? మీరు అనుకుంటున్న సైతాన్తో ఒకసారి మాట్లాడిద్దాం, ఒక నిమిషం. రైట్ సైనా గారు, మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా? క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. చిన్నప్రెడ్డి గారు ఆయన ఒక పార్టీ సామాన్య కార్యకర్తగా ఆయన 3600 కిలోమీటర్లు ఆయన కోసం పాదయాత్ర చేశారని చెప్పి చెప్తా ఉన్నాడు, సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు షర్మిలమ్మ గారిని మీరు మాట్లాడినటువంటి తీరు, ఆమె ఏదో ఆస్తి కోసం ఇవన్నీ పాపులాడుతున్నటువంటి మాట ఇది సమంజసం కాదు. ఆమెకి ఏదో సైతాన్ పట్టిందని చెప్పేటువంటి మాటలు కూడా ఇది సమంజసం కాదు. దయచేసి వెనక్కి తీసుకోవాలి, ఎందుకంటే నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు అసలు మీ క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? మీరు ఎంత తీయటి మాటలు చెప్తా ఉన్నారు. ఒక మాట, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు తెలుసు మీరు, వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలమ్మకి సొంత బాబాయ్.
గుండె మీద ఆడించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన చనిపోతే ఆయన హత్యను ఏ విధంగా చిత్రీకరించారు మీరు? రైట్. ఆయన్ని హార్ట్ అటాక్ అని చెప్పి మీరు గొడ్డలతో నరికినటువంటి పరిస్థితిని బయటపడాలనుకుండా ఏ విధంగా మేనేజ్ చేస్తారు? తర్వాత నరకాసుర నారావారి నరకాసుర చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి సాక్షులు వార్తలు ఇచ్చి పుంకాన పుంకానగా చేశారే. రైట్ రైట్. ఒక నిమిషం సార్, వాళ్ళ ప్రతినిధి ఉన్నారు, వాళ్ళ ప్రతినిధి మాట్లాడతారన్నా. వాళ్ళు కూడా మాట్లాడేవాడు, వాళ్ళ పాట కూడా ఉంది ఇక్కడ. రామరమోహన్ గారు, ఇప్పుడు షర్మిల గారికి ఏదో సైతాన్ పట్టిందంట, అది మీ మిమ్మల్ని ఉద్దేశించి అన్నట్టున్నారు, మరి ఒకసారి దానికి ఏం సమాధానం చెప్తారు చూడండి. కాదు సార్, ఇప్పుడు అన్నట్టు సైదా గారు అన్నట్టు కూడాను గతంలో జగనమ్మ వదిలిన బాణం నేను అనేసి షర్మిలమ్మ నాడు పాదయాత్ర చేసింది. కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక చెల్లిగా ఒక అన్నకి తోడుగా ఉండి కుటుంబానికి అండగా నిలబడింది ఆ రోజు షర్మిలమ్మ. కానీ ఆ రోజు షర్మిలమ్మ మంచిది, ఈ రోజు మటుకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలని ప్రశ్నిస్తే అడిగితే షర్మిలమ్మ ఈరోజు చెడ్డదైపోతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, ఇవి మీరు అంటున్నారు కదా సార్ గర గర్ కహానీ కహానీ కాదు సార్, ఇది ఏంటంటే జగనన్న లీలలు. జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రాసి లీలలను బయటకు వదులుతూ ఉంటాడు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ పేటిఎం బ్యాచ్ వస్తూ ఉండిద్ది, పేర్ని నాని లేదంటే సోన్స్ కాళ్ళు ఈ అంబట్రాంబాబు లేదంటే వైవి సుబ్బారెడ్డి సకల శాఖ మాజీ సకల శాఖ మంత్రి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంలాగా వదులుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు పెట్టారు, ఆ పేరే సైకో రెడ్డి. ఈ సైకో రెడ్డికి తన మన అనే భేదాలు ఏమి ఉండవండి, తనకు నచ్చిందే తను చేయాలనుకుంటాడు, తన మనసులో ఏదిందో అదే చేస్తారు. అలాగే ఈ సైకో రెడ్డి ఏం చేశాడంటే అవినీతికి అడ్డు అదుపు లేకుండా తండ్రి అధికారాన్ని ఆనాడు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2009 కాలంలో ఎంతకాలమంటే ఒక 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అవినీతి అంతా 143,000 కోట్ల రూపాయలు అనేసి మరి ఈడీ కానీ సిబిఐ కానీ అధికారికంగా ఆ రోజు ఎంక్వైరీ చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కుంభకైందని. ఎస్, మేము ఒక మార్చి ఇక్కడ ఎవరిని చెప్పదలుచుకున్నాం, అప్పుడు ఆనాడు మా పార్టీ నాయకులందరూ కూడా ఖండించారు, ఎంతో వివరణ ఇచ్చారు. ఎందుకంటే ప్రజాపాలనలో ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు ప్రజలకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని ప్రశ్నించేందుకు, వాళ్ళు చేసినటువంటి అవినీతిని కానీ వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాన్ని కానీ ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష పార్టీగా ఆనాడు తెలుగుదేశం పార్టీ చాలా విజయవంతంగా చేసింది. అది ఏంటో చెప్తాను వినండి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని, వీళ్ళు ఎక్కడెక్కడ అవినీతి చేశారు ఏంటి అనే ఆధారాలతో సహా మా నాడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఆనాడు మా నాయకుడు ఎర్రన్నాయుడు గారు పోరాడారు, కేసులు వేస్తే ఆనాడు స్టే తీసుకొచ్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి 2009 దాకా చేసినటువంటి పాపాలన్నీ కూడాను 2011లో బట్ట బయలయ్యాయి. అతను చేసినటువంటి అవినీతి మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడంటే, నేను ఆస్తుల పంపకాల్లో అన్ని కూడా అడగకుండానే అన్నగా నేను అన్ని చేశానంటాడు. అడగకుండానే అన్నగాను అన్నీ ఇస్తే 4 కోడల మధ్య జరగనటువంటి ఈ యొక్క పంచాయతీ మరి రాష్ట్ర నలుమూలలా కూడాను ఈ రోజు ఎలా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం పార్టీ మీద నిన్న ఆపాదించడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం ఏంటో తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం
సోషల్ మీడియాలో మీరు మాట్లాడండి, క్లుప్తంగా నేను వివరణిస్తాను. జగన్మోహన్ రెడ్డి అమ్మ వద్దు, తల్లి వద్దు, కేవలం ధనం ముద్దు, అవినీతి ముద్దు, ఈ కాన్సెప్ట్ తోనే అరాచక పాలన అరాచక పరిపాలన చేశాడండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. 2019 ఎలక్షన్స్ ముందు దాకా కూడాను చెల్లిని తల్లిని అడ్డం పెట్టుకున్నాడు. 2019 ఎలక్షన్ అయిపోయింది, చెల్లిని వదిలేశాడు. 2024 ఎలక్షన్ వచ్చింది, తల్లిని అడ్డం పెట్టాడు, ఒక బహిరంగంగా లేఖ రాపిచ్చాడు. అంతకన్నా ముందు సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా తల్లి మీద గౌరవం ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి మోసం చేయకూడదు అనుకుంటా కుటుంబాన్ని. గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి విజయమ్మ గారిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే ఆమెకు వయసు లేదా? ఆమెకి పార్టీ అధ్యక్షురాలుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉండే అర్హత లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యగా మరి ప్రతిపక్ష పార్టీ యొక్క గౌరవ అధ్యక్షురాలుగా ఉండటానికి పనికిరారా? అంటే ఈ సైకో లాంటి జగన్మోహన్ రెడ్డి అయితేనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు. గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి భార్యకి కనీస గౌరవంగా ఒక తల్లికి కనీస పదవి లేకుండా ఒక విషయం మీరు ఇప్పుడు ఒక విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఇష్యూలో మాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇంట్ల మధ్య వివాదము, దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి ఉంటే ఇవాళ శర్మిల గారు బయటకు వస్తున్నారు, శర్మిల గారు వాళ్ళు తేర్చుకోవాలి అని చెప్పి పదే పదే టీడీపీ నేతలు ఇవాళ మీడియా ముందు చెప్తున్నప్పటికీ, ఇవాళ 2 రోజుల క్రితము బిగ్ బ్లాస్ట్ అని లేకపోతే బిగ్ ఎక్స్పోజ్ అని ఇవాళ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఈ విషయాలన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది టీడీపీకి? మీరు అడిగిన వివరణకి మా పార్టీ పెట్టినటువంటి ట్విట్టర్ వేదిక మా పార్టీ పెట్టినటువంటి పోస్ట్కి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాకెందుకండి? జగన్మోహన్ రెడ్డి ఆనాడు 2019 ఎలక్షన్స్ ముందు సొంత బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి లాంటోడు, అలాంటి బాబాయిని గొడ్డల వేటుతో సబ్బేసి అతి కిరాతకంగా సొంత బాబాయిని తమ్ముడు చేత హత్య చేపించి ఏమని రాశారండి ఈ యొక్క బ్లూ మీడియాలో? వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా ప్రచారం చేసింది. వివేకానందరెడ్డి గారిని చంపింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, నారాసుర రక్త చరిత్ర అనేసి పుంకాలు రాశారు కదండి ఆ రోజు. మరి మొన్నే కదా ఇంత ఎంక్వైరీ జరిగింది, మరి తమ్ముడు కడిగిన ముత్యం లాగా ఉన్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు తీసుకొచ్చుకోలేకపోయారు? సైదా గారు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి చెప్తున్నాను, వినండి చెప్తున్నాను. మేము మా పరిపాలన ప్రజాపాలన, మా పాలన సంక్షేమ పాలన, మా పాలన అభివృద్ధి పాలన. మేము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడాను 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అనేది మా యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యానికి చేరువుగా నారా లోకేష్ గారు, మరి రతన్ టాటా గారు చనిపోక ముందు రోజు కూడాను టాటా గ్రూప్ తో ఒప్పందం చేసి విశాఖ వేదికగా కంపెనీ ఏర్పాటు చేపించి 10,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం. అదే విధంగా నారా లోకేష్ గారు అమెరికాకి వెళ్తా పారిశ్రామికవేత్తలతో మీటింగులు పెట్టుకుంటా మేము ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే వస్తారో అందరినీ కూడాను ఆహ్వానించడానికి 24వ తేదీ మేము ఒక శుభ పరిణామంగా బాధ్యతగా తీసుకుంటున్నాము. ఈ యొక్క కంపెనీలని, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేందుకు మేము ముందుకెళ్తున్నాము ఈ రోజు నుంచి అనేసి
మేము ట్విట్టర్ వేదికగా పెట్టామంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ గురించి మాట్లాడలేదు. రైట్, ఓకే, రైట్ రైట్, ముందు రోజు పెట్టారులేండి. ఓకే రైట్, సైత గారు మేము పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి కాదు కాదు పరిశ్రమ అభివృద్ధికి పరిశ్రమలకు షర్మిల గారు ఒక మాట చెప్పారు, దానికి అది ఆమెకు ఎంఓయూ చేశారు. ఎంఓయూ ఎట్లా చేస్తారు, ఎంఓయూ చేయడం అని చెప్పనంటే అమ్మకానికి ఓకే అని చెప్పి చెప్పడమే కదా, ఇవాళ మాట మారుస్తున్నారని. కానీ వైవి సుబ్బారెడ్డి గారు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎంఓయూలోనే ఆ పదం ఉంది, నా సొంత కంపెనీల నుంచి చెల్లికి నేను వాటాలు ఇస్తున్నాను అని చెప్పి దాంట్లో రాసి ఉంది. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఫర్దర్గా రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి రాశాడు. అందులో ఇది నా స్వార్జితం అని చెప్పి రాశాడు ఆయన. అప్పుడే నీకు అభ్యంతరం ఉంటే, ఇది నీ స్వార్జితం కాదు అని చెప్పి అనుకుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు వచ్చి జనాల ముందు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని వైవి సుబ్బారెడ్డి చెప్తున్న మాట. బలరాము గారు, వైవి సుబ్బారెడ్డి గారు తమ్మిని బమ్మిన్ చేయగలడు, బమ్మిని తమ్మిన్ చేయగలడు, నందిని పందిని చేయగలడు, పందిని నందిని చేయగలడు. ఎందుకంటే వన్స్ మనం ఎంఓయూకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నిజ స్వరూపం, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంఓయూకి వెళ్ళిన తర్వాత మనం అందరం అంగీకరించినట్టే కదా. మన ఇరు వర్గాలు, మీరు నేను ఒక ఎంఓయూకి నన్ను డిబేట్కి పిలిచారు, మీ కండిషన్స్ ని నేను ఒబే అయ్యే కదా డిబేట్కి వచ్చింది, నా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది కాదు కదా. అలాగే ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా ఒక ఎంఓయూ ఉన్న తర్వాత దానికి కట్టుబడి మనం ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ లాజిక్ అప్పుడు ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఈ ఈడీ కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అడ్డంకిగా ఉన్నాయి, ఇప్పుడు చేయటం కుదరదు అని చెప్పి నాంచుకుంటూ వచ్చారు గత 5 సంవత్సరాల నుంచి. ఆమె మరి ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం అందరు కూర్చొని ఆస్తులు పంపడానికి అందరూ రెడీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇరు వర్గాల పెద్దలు కూడా కూర్చొని మాట్లాడి ఏదో ఒక విధంగా ఆస్తులు పంపకొని చేద్దామనే పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, డామ్ తీసుకునే అహంకారంతో మాట్లాడి ఆస్తులు రాయడానికి సిద్ధపడకుండా కాలయాపన చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అది, వాస్తవం అది. దాన్ని దాచిపెట్టి ఈరోజు మాట్లాడుతా ఉన్నాం. అసలు మీరు ఈ విధంగా సక్రమంగా చేస్తే ఈరోజు ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఈరోజు కన్న తల్లిని మీరు కోర్టు బోన్ ఎక్కిచ్చారంటే ఇంకేమనాలి మిమ్మల్ని? ఇక్కడ మీ యొక్క వ్యక్తిత్వం ఏందో ఇక్కడ అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఆ రోజు మసిపుసి మారేడికాయ చేశారు ఆడబిడ్డ. అమ్మ ఇస్తాం ఇస్తాం చూస్తాం చూస్తాం అని చెప్పి నానబెట్టుకుంటా వచ్చి ఏదో కాగితం మీ అమ్మ ఈ చేతిలో పెట్టి దీని ప్రకారం ఏం చేస్తామని ఆయన ఏదో ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు గీతలో ఇస్తే ఏమని అనుకుంటున్నాడు ఆయన? ఆ రోజు దాంట్లో ఆ కండిషన్స్ అప్లై పెట్టుకున్నాం, ఏమని కండిషన్స్ మీరు అప్లై చేసుకున్నారు? మీరు అవినాష్ రెడ్డిని తిట్టొద్దు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏమనొద్దు, వైఎస్ భారత్ని ఏమనొద్దు, వైసీపీని ఏమనొద్దు, అంటే నీ కండిషన్స్ పెట్టి మేము ఊరుకుండాలనా? అంటే షర్మిలమ్మ మీ తండ్రి తన తండ్రి తప్పటువంటి ఆస్తుల్లో వాట తీసుకోవడానికి ఈ కండిషన్స్ అన్నిటికీ ఉభయ కావాలన్నామా? ఏంటండి ఈ మాటలు? అసలు ఇది ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? మీరు ఎంతకాలం ఈ గోబెల్స్ ప్రచారం చేస్తారు? విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందని వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు బలరాం గారు. ప్రజలు వీళ్ళ మాటలు నమ్మరు, వీళ్ళు విశ్వసనీయత కోల్పోయారు. వీళ్ళు మాట్లాడితే మాట తప్ప మడవ దిప్పం అని చెప్పి పదే పదే మాట్లాడుతుంటారు. వీళ్ళ జీవితం మొత్తం మాట తప్పడం మడవ దిప్పటమే అర్థమైపోయింది. ఒక నిమిషం, షర్మిల గారు మాట్లాడిన ఇంకొక బైట్ ఉంది, లాస్ట్ బైట్ 6th ఆమె ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఇడుస్తారు, తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్ లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు. కాబట్టి మరి మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేడిస్టో మీరు ఆలోచించుకో అంటే తనకు. ఎస్, వైసీపీ రియాక్షన్. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు, మీ నాయకుడా సాడిస్టా ఒకసారి మీరు తేల్చుకోండి అని చెప్పేసి మీకు అందరికీ ఒక సలహా ఇచ్చారు షర్మిల గారు. సార్, మాకు ఎవరి సలహాలు అవసరం లేదు. మా నాయకుడు ఏందో
మాకు బాగా తెలుసు. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన బ్రహ్మం గారు మాట్లాడారు, జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి. జగనన్న వదిలిన బాణం జగనన్న వదిలినట్టుగా ఉండుంటే బాగానే ఉండు, ఇది చంద్రమంకుడు వదిలిన బాణం అయింది. ఇక్కడ ఇప్పుడు చంద్రమంకుడు వదిలిన బాణం అవ్వటం వల్లనే ఆ కుట్రలు కుతంత్రాలు వాటన్నిటితోటి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తప్పులను ఎత్తి చూపితే ఆగమన్నావు కదా మమ్మల్ని, ఆగు కూడా ఆగు, నువ్వు మాట్లాడించే భాగ్యం కదా వెయిట్. అలాగే విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలుగా ఎందుకు తొలగించారు అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఇన్నాళ్ళు కష్టపడింది కదా మాజీ ముఖ్యమంత్రి గారి భార్య తల్లి, ఆమెను ఎందుకు తొలగించారని. మేము తొలగించడం కాదయా, ఆమెకు ఆరోగ్యం బాగలేదని మీరు వదిలిన బాణమే చెప్పింది కదా ఇందాక. మోకాళ్ళ నొప్పులతోటి అమ్మ బాధపడతా ఉంది, కాళ్ళ నొప్పులతోటి బాధపడతా ఉంది, ఐదు గడ్డలు పెట్టుకొని తిరుగుతా ఉంది ఆమె అని చెప్పేసి, అందుకని ఆమె నా చేత కాదనంటే సరేలేమ్మా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదో మాట్లాడుతున్నాం కదా అని బ్రహ్మం గారు అన్ని మాట్లాడటం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడారు, సొంత చిన్నాన బాగా గుండెల మీద ఎక్కించుకొని తిరిగారు కదా మంచిదే. చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామమూర్తి నాయుడు గారిని కనిపించక మాకు క్షణాలు అవుతున్నాయా, ఒకసారి చూపించండి ఏడున్నాడు. అబ్బాయి పెళ్లికెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ కొడుకు పెళ్లి కూతురు పెళ్లికి వెళ్ళారండి, వెళ్ళకుండా వెళ్ళారు, కొడుకు పెళ్లికి వెళ్ళారు, వెళ్ళకుండా వెళ్ళారు, అన్ని వెళ్తారు, అలా జరుగుతూనే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. రాజన్న కూతురు ఈ రోజు బాగా మాట్లాడింది. అలాగే ఎవరైనా సరే ఎంఓయు రాసిన తర్వాత ఎవరైనా మాట తప్పుతారా, లేకపోతే అన్ని ఇచ్చినట్టే కదా. ఎంఓయులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి కూలంకషంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చదువుకోమనండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో ఊరక అక్కడ మాట్లాడిన షర్మిలమ్మ గారు మాట్లాడిన ఎమోషన్ మాటలు నాలుగు మాట్లాడితే సరిపోదు. ఇక్కడ ఎంఓయులో రాసింది ఏంది, మీ నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి అప్పుడే ఒప్పందం అయిపోయినప్పటికి కూడా ప్రేమపూర్వకంగా నేను నా కష్టార్జితమైనటువంటి ఆస్తిలో నాలుగు కంపెనీలకు సంబంధించిన వాటిలో 40% వాటా ఇస్తున్నాను అని చెప్పేసి బ్రహ్మాండంగా అందులో రాసి పెడితే షర్మిలమ్మ అన్ని చదువుకొని సంతకం పెట్టింది అక్కడ. ఇవ్వలేదో తెలియకుండా మాట్లాడింది గారు ఎంత ప్రేమతోటి ఆమెకి ఆస్తులు ఇస్తామనంటే మన భార్యలు ఎంతవరకు ఒప్పుకుంటారు. భారతమ్మ దేవత కాబట్టి భారతమ్మ తన మొగుడు సంపాదన భర్త సంపాదనని చెల్లికి రాసిస్తా ఉంటే ఆనందంగా రాపించి ఇచ్చింది సార్ దగ్గరుండి. అలాంటి గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక నిమిషం బ్రహ్మం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అపాశుభాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలన్న కుట్రతోటి చంద్రమంకులు చెప్పేటటువంటి బాటలో పావుగా మారి ఈ రోజు కన్నీరు గార్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచించమని చెప్పేసి షర్మిలమ్మ గారు అడుగుతా ఉన్నారు. మేము ఆలోచించుకుని ఫిక్స్ అయి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వదిలిపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము వదిలే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముసలి మీద ఎక్కించుకొని ఒక నిమిషం సార్, టీడీపీ రియాక్షన్ తీసుకుందాం. టీడీపీ ద్వారా ప్రజలకి సేవ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఒక నిమిషం సార్, బ్రహ్మం గారు, బ్రహ్మం గారు, మీరు గతంలో వైఎస్ఆర్ మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కానీ మీరు చేసిన ఒక ప్రధానమైన అలిగేషన్ 100,000 కోట్లు సంపాదించారు అని. అది 100,000, 200,000 కోట్ల అవన్నీ తెలీదు. మీరు 100,000 కోట్లే అనుకుంటే ఇప్పుడు 50,000 కోట్లు షర్మిల గారికి ఇప్పించే దానికి మీరు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక 50,000 కోట్లు షర్మిల గారికి ఏమైనా ఇప్పించే అవకాశం ఉందా, ఏంటి పరిస్థితి? మీరు అలిగేషన్ పెట్టారు గతంలో, మీరు గతంలో అలిగేషన్ పెట్టారు.
చిన్నప్పటి గారు మీకు వివరణ ఇస్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ధనదానం, ప్రజాపాలన కాదు, ప్రజా సంక్షేమం కాదు. ఎందుకో చెప్తాను వినండి. 2004 ఎలక్షన్ ముందు దాకా కూడాను వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత, 1,73,00,000 రూపాయలు అధికారికంగా అప్పుడు ఇట్లా ఉంది. 2009 నాటికి అంటే ఎలక్షన్స్ జరిగే నాటికి 1,43,000 కోట్ల రూపాయలకి అవినీతి వెళ్ళిపోయిందంటే ఎంత తారస్థాయిలో అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాదాపు వీళ్ళంటారే టాక్సీ పేపర్ ఎన్నించి వచ్చిందండి, కష్టపడి రాళ్ళగుట్టి సంపాదించాడా, లేదంటే మల్లారెడ్డి అంటాడు కదా పాలమ్మిన పూలమ్మిన అని, జగన్మోహన్ రెడ్డి ఏమమ్మి కట్టాడండి సాక్షి పేపరు, భారత సిమెంట్స్ ఎక్కడి నుంచి కట్టాడండి, సంగూరు పవర్ ఆడి నుంచి వచ్చిందండి, ఇవన్నీ 2004 ముందు ఉన్నాయా, 2004 నుంచి 2009 దాకా కదా వచ్చింది. తర్వాత బలరాం గారు చెప్పండి, 2024 ముందు దాకా అంటే 2019 ఎలక్షన్ నుంచి వీళ్ళ అవినీతి ఎంతకెళ్ళిందంటే రాష్ట్రాన్ని అప్పులు గుబులోకి నెట్టేసి, నేను బటన్ నొక్కుతా అనుకుంటా, భిక్షల విడిగా అవినీతి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు దగ్గరగా 8,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు ఇసుకలో కానీ మద్యంలో కానీ కంపెనీల రూపంలో కానీ ఏదైనా ఆఖరికి భూములు తాకట్టు పెట్టి ఎక్కడ 22A అనేసి భూమి కనపడితే 22A అని రాయటం, బెదిరియటం వాళ్ళు లాక్కో. విశాఖ వేదికగానే దగ్గరగా 45,000 కోట్ల రూపాయల భూమిని వీళ్ళు కబ్జా చేసి పెట్టారండి. ఇలాంటి అవినీతి పరుడు ఈ ప్రపంచంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడా లేనంత అవినీతి పరుడు అనేసి ఆనాడు రిపోర్ట్ అన్ని కూడాను అంత ప్రపంచవ్యాప్తంగా మీ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత అని మీరు చెప్పిందే కరెక్ట్ అయితే 8,00,000 కోట్లు అయితే మరి షర్మిల గారికి 4,00,000 కోట్లు ఇప్పిస్తారా మీరు? అదే సార్ అంటే నేను ఇందాక చెప్పా 50 రూపాయలు కూడా ఇవ్వడండి, 40 రూపాయలు 40 రూపాయలు కూడా ఇవ్వడు. జగన్ పోరాటం చేసి ఎట్లా ఇక్కడ జరిగేది ఒకటే ఒకటండి, లెక్కల మాఫియాకేమో అవినాష్ రెడ్డి వాళ్ళ సోదరుడు ఉన్నాడు అనిల్ రెడ్డి అనేసి చెన్నై, వీళ్ళంతా కూడాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని డిస్క్లరిస్ట్ కి అధినేతలుగా పెట్టేసి ప్రజల ఆరోగ్యాలను ప్రజల యొక్క మరణాలతో వీళ్ళు వ్యాపారం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇంకా చెప్తాను వినండి సార్, వీళ్ళు చేసిన అవినీతి అలాగే ఇలాంటిది కాదు, ఎక్కడ కనగా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైల్డ్ మాఫియా వీళ్ళు చేయని మాఫియా ఏమీ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పార్టీ, జగన్మోహన్ రెడ్డి చెప్పే స్క్రిప్టులంతా కూడాను ఇందాక మన సోదరుడు సైదా గారు అన్నట్టు పందిరి బిందిరి చేయగలిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈ సైకో పార్టీ ప్రజల్ని విశ్వసించట్లేదు, ప్రజల దగ్గర నమ్మకం కోల్పోయారు. అందుకే మొన్న మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ఘోరమైనటువంటి డిపాజిట్లు లేకుండా మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. ఫస్ట్ ఈ యొక్క చర్చనీయ సారాంశం ఒకటే అడుగుతున్నా, ఫుడ్ ప్రశ్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలకు మేలు చేయొద్దు, రాష్ట్ర ప్రజలకి మీరు న్యాయం చేయాల్సిన అవసరం, సొంత చెల్లిని సొంత తల్లిని ఫస్ట్ న్యాయం చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి రమ్మనండి. ఫస్ట్ ఇల్లు మీరు అంటారు కదా సార్, మనం ఒక సామెతుంటది ఇల్లు చక్కదిద్దుకోలేనట్టు దీపాన్ని ఏం వెలిగిస్తాడనేసి అన్న చందాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. ఎస్ సార్, రైట్. మనం డిబేట్ క్లోజ్ చేసిన టైం వచ్చింది, ఒక నిమిషం మనం చిన్నప్పరెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పాలనుకుంటే ఒక మాటలో ఏం చెప్తారు? సార్, తెలుగుదేశానికి తెలుగుదేశం కూటమికి కాంగ్రెస్ పార్టీకి అన్నిటికీ ఒకటే సార్ మేము చెప్పేది, మీరందరూ కూడా కుమ్మక్కయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. ముందు ఇంట్లో న్యాయం చేసి
మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను బ్రహ్మం గారు, మీకోసం ఒక్క నిమిషం ఆగండి. చిన్నప్రెడ్డి గారు కంప్లీట్ చేయండి. సార్, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కూటమి అన్ని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఎస్, ఎలా ఓడించారంటే నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని గుర్తెరిగితే బాగుంటది. ఈ మధ్యలో అటన్నిటిని డైవర్ట్ పాలిటిక్స్ కోసం షర్మిలా గారితో ఆట ఆడించుకుంటూ పది రోజులు కాలక్షేపం చేస్తూ ప్రజల్ని వీటన్నిటిని కూడా అర్థం కాకుండా చేసే విధంగా చేసే ప్లాన్ జరుగుతా ఉంది. ఒకటేనండి, బ్రహ్మంగా ఒక మాట, ఇందాక బ్రహ్మం గారు చెప్తూ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే మా లక్ష్యం, మా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారని. మంచిది, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇచ్చే వరకు మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటికి 4 నెలలు అయింది, ఒక్కొక్కరికి 12,000 రూపాయలు చొప్పున 20 లక్షల మందికి ఇచ్చిన తర్వాత ఏ రోజైనా సరే మీరు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతే అదే సంతోషం. హామీలని ప్రజలకి నెరవేర్చే విధంగా ఆలోచన చేయండి. ఒక చిన్న సబ్మిషన్, ఏదైతే చిన్నప్పటి గారు అన్నారో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ బుద్ధని, మేము ఏదైతే ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడాను రాష్ట్ర ప్రజలకి నెరవేర్చుతాం, రాష్ట్ర ప్రజలకి అభివృద్ధిని అందిస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం. మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అగపాతాల్లోకి తొక్కేశారో నువ్వు ప్రభుత్వం అనేటటువంటి ఆ మొత్తంలో ఉన్నట్టున్నావు చూడు. చేయాల్సింది ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీల మీద, లేదంటే మేము ఇచ్చినటువంటి పథకాల పైన పోరాడండి, అడగండి, చర్చలకు రండి. అంతేగాని మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలకి, మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలకి మా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అధికార పక్షంగా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ధ్యేయం. Yes, okay. మన చిన్నప్రెడ్డి అన్న ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని లాగా ఆయన భుజాల మీద ఎక్కించుకొని నేను తిరుగుతా ఉంటున్నాడు. సంతోషం ఎక్కించుకొని తిరగని మాకు అర్థంతో లేదు. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఇంట్లో తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, కుటుంబ వ్యవహారాలు ముందు దాని సంగతి తేల్చండి. మీరు బుధాలు ఎక్కించుకుంటారో, నెత్తిని కూర్చోబెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. అలాగే మేమేదో కాంగ్రెస్తో, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీతో కలిసి మేమేదో కుమ్మ కుదేయాలనేటువంటి అవసరం మాకు లేనే లేదు. మాది జాతీయ పార్టీ. మీలాగా మోడీతో కుమ్మక్కై ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాసేపు ఆగు. కరెక్ట్ కాదు చిన్నపెడ్డ, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎందుకంటే మీరేదో గుడ్డ కాల్చి నెత్తినేయటం కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇవాళ రాజకీయాలలో ఉంటే రేపు పోతాయి. కొన్ని ఇల్లు కట్టుబడి మన డిబేట్ లో పాల్గొనే వాళ్ళు మాట్లాడాలి. ఏదో మా నాయకురాలు షరిమలమ్మ కాబట్టి ఆ షరిమలమ్మ తప్పులు చేసినా నేను ఎత్తి నేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని మన ఇలువుడు కన్నా ఉండాలి రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే బలరాం గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇల్లు కూడా. ఎందుకంటే ఇంకా మూర్ఖత్వంలో ఉన్నారు ఇల్లు, అహంకారంతో ఉన్నారు ఇల్లు. ఇంకా పరిపాలన ప్రజలు వీళ్ళకి మరి ఇంటికి పంపించినా 40 స్థానాలకు పరిమితం చేసి ఇంటికి పంపించినా వీళ్ళకి
మా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా మేము కింద చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 88 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి ఏమైనా షర్మిల గారి వాటా కూడా పెరిగే అవకాశం ఉందా? ఇప్పటిదాకా ఓన్లీ 200 crores వచ్చాయని చెప్పని అంటున్నారు. అదే ఆ మబ్బులో పెట్టి పాపం మీడియా ముందుకు తీసుకొచ్చి 4 లక్షల కోట్లు ఇప్పిస్తామని చెప్పారు. ఒకరు చెప్తారు, ఒకరు చెప్తారు. సైదా గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. చిన్నప్రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, సైదా గారిని మాట్లాడండి ప్లీజ్. పెద్దోళ్ళు పెద్దోళ్ళు లేదు సామెత చెప్తారు, ముదుల్లే మొగ్గులు లేదు మొగ్గుడు అంటే పెసరపప్పు పెళ్ళామని ఉన్నదానికే గతి లేదు. ఆమె ఎంఓయు రాసిన దానికే కోర్టు పెట్టి ఇస్తున్నారు తల్లిని. ఇంకా 8 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఇస్తాడా? 50 లక్షల 43 వేల కోట్లలో 50 లక్షల కోట్లు ఇస్తాడా? ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి మాటలు తప్ప మించినా అంటే ఒక్క మాట ఆగు ఆగు కాసేపు చిన్నప్పుడు ప్లీజ్. తల్లికి ముద్ద పెట్టినోడంట పిన్నమ్మ కంటే గాజు చేయిస్తాడంట, బంగారపు గాజు. ఏం చేయిస్తాడు? ఈ 5 కోట్ల ప్రజలకి ఏం మేలు చేస్తాడు? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్ థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన షేక్ సైదా గారు, చిన్నప్పరెడ్డి గారు, రామరామం గారు, అందరికీ నమస్తే. ఇది ఇవాళ వార్త. నిజంగా ఇవాళ షర్మిల గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలా విషయాలు బయటికి పెట్టారు. అయితే గతంలో ఇవాళ టీడీపీ చేసిన ఒక అలిగేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. టీడీపీ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద 100 కోట్లు సంపాదించారు అని చెప్పేసి, మరి ఆ విషయంలో ఆ విషయాన్నే నిజమవుతే ఇవాళ టీడీపీ నేత అలిగేషన్ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్లు సంపాదించారు అని, మరి ఆ రకంగా చూసుకుంటే షర్మిలకు రావాల్సిన వాటా ఎంత? ఇవాళ ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారి లేఖల ద్వారా స్పష్టమవుతోంది, ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగతా విషయాల్లో ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి, అవన్నీ తేలిన తర్వాత చూద్దామనే ఒక కోణం నడిపిస్తోంది. అయితే ఆమె వ్యవహార శైలి బాగుంటే నేను మిగతా వాటిల్లో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని. అసలు ఎంత వీరు సంపాదించింది, ఎంత వీరి దగ్గర ఉంది, ఎంత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత సంపాదించారు, ఆ దాంట్లో రావాల్సిన వాటాలు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన వాటా ఎంత, షర్మిల గారికి రావాల్సిన వాటా ఎంత, విజయమ్మ గారు ఏమైనా పెట్టుకోదలుచుకున్నారా, ఇవన్నీ కూడా రేపు చర్చ జరగబోతోంది. ప్రజల ముందు ఈ అంశాలు కూడా చాలా అంశాలు తెర మీదకి రాబోతున్నాయి. మరి ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పినట్టుగా 8 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి సంపాదించి ఉంటే అందులో మరి 4 లక్షల కోట్లు ఇవాళ షర్మిల గారికి ఇప్పించే అవకాశం ఏమైనా ఉందా అన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇది ఇవాటి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 టీవీ.